నెక్స్ట్ మోటార్ ఏంటంటే మూడో రకం. ఇప్పటి వరకు మనం ఫస్ట్ ఏం చేసాం చెప్పండి, స్ప్లిట్ ఫేజ్ చేసాము. రెండోది ఏం చేసాము, షేడెడ్ పోల్ చేసాము. మూడోది ఏంటంటే రిపల్షన్ మోటార్ అంట. పేర్లోనే ఉంది, అట్రాక్షన్ రిపల్షన్. అట్రాక్షన్ రిపల్షన్ ఎక్కడ ఎక్కడ చూసారు చెప్పండి? ఆకర్షిస్తే అట్రాక్షన్, వికర్షిస్తే ఏంటిది రిపల్షన్ అని అంటారు. ఓకేనా? రిపల్షన్ మోటార్ ఏంటంటే రిపల్షన్ సూత్రం మీద పనిచేస్తుంది. ఏం సూత్రం మీద పనిచేస్తుంది? రిపల్షన్ సూత్రం. రిపల్షన్ అంటే లేదు, సింపుల్ టెక్నిక్ వాడతాం ఇక్కడ. ఇంతకు ముందు లెక్కనే ఏముంటది, మళ్ళా స్టేటర్ ఉంటది, దీంట్లో ఏంటిది నార్త్ సౌత్, నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి. దీని మీద మన వైండింగ్ ఉంటది. ఈ నార్త్ ఎదురుగా, ఈ నార్త్ ఎదురుగా ఏమైందంటే జనరల్ గా సౌత్ ఫామ్ అవుతుంది. నార్త్ ఎదురుగా సౌత్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఎలా అరేంజ్ చేస్తామంటే నార్త్ ఎదురుగా నార్త్ ఫామ్ అయ్యేటట్టు అరేంజ్ చేస్తాం. ఏం అరేంజ్ చేస్తాం? నార్త్ ఎదురుగా నార్త్ ఫామ్ అయింది అనుకోండి. సపోజ్ నార్త్ నార్త్ మధ్య ఏమైతుంది? రిపల్షన్ క్రియేట్ అవుతుంది. నార్త్ కి నార్త్ కి మధ్య ఏం క్రియేట్ అవుతుంది? రిపల్షన్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ టెక్నిక్ ఏది వాడాలి? ఎప్పుడైనా ఈ దీని కింద ఉండే ప్రదేశము, ఇప్పుడు ఎక్కడన్నా మనం ఒక ఇనుప ముక్కని మనం ఇలా తీసుకొచ్చామండి, ఇలా నార్త్ ఇది సౌత్ అనుకోండి, ఇనుప ముక్క తీసుకొస్తే ఈ ఇనుప ముక్క ఏమైతుంది? మ్యాగ్నెటైజ్ అవుతుంది ఫస్ట్. దీనివల్ల ఇది మ్యాగ్నెటైజ్ అయితే టెక్నిక్ వాడుకుంటాం. ఆ మ్యాగ్నెటైజ్ కూడా ఏంటిది, నార్త్ కింద నార్త్ ఫామ్ అయితే తయారు చేస్తే అప్పుడు ఆ రెండింటి మధ్య ఏమైతుంది? వికర్షణ బలం క్రియేట్ అవుతుంది. వికర్షణ బలం అంటారు కదా, ఉత్తర ఉత్తర ధ్రువాలు వికర్షించుకుంటాయి, ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అనే సూత్రం మీద రిపల్షన్ మోటార్ పనిచేస్తుంది. లేదు దీని అట్రాక్షన్ మోటార్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వ్యతిరేక ధ్రువాలు కాకుండా సమాన వ్యతిరేక ధ్రువాలు అయితే ఏమైతుంది? ఆకర్షణ అవుతుంది. మొత్తానికి మనకు ఏం కావాలి? రోటార్ అనేది తిరగడం అనేది ముఖ్యం అన్నట్టు. సో ఇక్కడ ఏసీ డిసి అనే పాయింట్ ఏం లేదు మనకి. జస్ట్ మ్యాగ్నెటిజం లోని ఒక ఏ సూత్రం వాడుకుంటున్నాం మనం, రిపల్షన్ సూత్రం వాడుకొని ఇది ఒక టెక్నిక్ తో వాడి మనం తయారు చేసిన మోటార్ పేరు ఏంటిది? రిపల్షన్ మోటార్ అని అంట. ఓకే, ఫస్ట్ ఏం మోటార్ చెప్పుకున్నాము? స్ప్లిట్ ఫేజ్ మోటార్ చెప్పుకున్నాము. రెండోదేమో షేడెడ్ పోల్ మోటార్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? రిపల్షన్ మోటార్. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే చాలా తక్కువ టార్కే ఇదంతా. తక్కువ టార్క్ అంటే ఏంటిది? చిన్న చిన్న ట్విస్టింగ్ అవసరం ఉన్న కాడ మాత్రమే ఏవి ఏవి వాడతారు? షేడెడ్ పోలును రిపల్షన్ వాడతారు. ఓకేనా? దీనికంటే చాలా ఇంపార్టెంట్ ఇది ముందుకెళ్లిన తర్వాత ఉంటుంది. దాని పేరు ఏం పేరు? యూనివర్సల్ మోటార్. ఓకేనా? సో రాసుకోండి, రిపల్షన్ మోటార్. ఇట్ ఈజ్ ఏ సింగిల్ ఫేజ్ మోటార్. ఇట్ ఈజ్ ఏ సింగిల్ ఫేజ్ మోటార్ which works on the magnetic repulsion principle When supply is given to stator poles, the rotor gets magnetized. According to magnetism, same poles repel each other. Full stop. Based on this principle,
based on this principle, based on this principle, the repulsion motor works. The repulsion motor works. That's why it is called as, that's why it is called as repulsion motor. It is called as repulsion motor. It is used for, it is used for small torque requirements. Small torque requirements. Small torque requirements. Small torque requirements. Okay. So, this is a motor.